భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాట్లపై మంత్రి బువ్వాడ అజయ్ కుమార్ గారు అధికారులతో సమీక్ష సమావేశం. భద్రాచలంలో జరిగే ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం, సీతారామచంద్ర స్వామి ఉత్తర ద్వార దర్శనం మరియు తెప్పోత్సవ కార్యక్రమాలకు సంబంధించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా మంచిగా దర్శనం జరిగే విధంగా మరి అధికారులు ఏర్పాట్ల గురించి సమీక్ష చేయడం కోసం ఈ రోజు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న విప్పు రేఖాకాంతరావు గారు, జెడ్పీ చైర్మన్ గారు మరియు స్థానిక శాసనసభ్యులు అధికారులందరూ పాల్గొన్నారు. గత సంవత్సరం ఇంకోటి రెండు సంవత్సరాలు కూడా ఉత్తర భారతదేశం ప్రజలకి కోవిడ్ నిబంధనల వల్ల మరి ఫ్రీగా కల్పించలేకపోయినా, ఓన్లీ రెస్ట్రిక్టెడ్గా కొంతమందికి అవకాశం లభించింది. కాబట్టి ఈసారి అటువంటి ఆంక్షలు లేవు కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రజలు వస్తారు. కాబట్టి అన్ని రకాలుగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలకు కూడా స్మూత్గా దర్శనం జరిగే విధంగా అలాగే వాళ్ళ అకామిడేషన్ కానీ భద్రాచలంలో శానిటేషన్ విషయంలో లేదా తెప్పోత్సవం ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరి ఈతగాళ్ళం పెట్టడం పోలీస్ బందోబస్తు ఇతర కార్యక్రమాలన్నింటినీ కూడా మరి అధికారులు చేసిన మరి ఏర్పాట్లను సమీక్షించడం జరిగింది. అన్నీ కూడా ప్రమాణంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని